नमस्ते वेलकम टू अवर चैनल नेनु मिस सौजन्य एपीसीएडी चीफ संजय गारु अलागे अदनपु एजी पोन्नवल सुधाकर गारिपे चर्यलु तीसुकोवालनि चेप्पेसनि पिटिशन दाखलु चेशारु स्वच्छंद निर्वाहक स्वच्छंद संस्थ निर्वाहकुलु सत्यनारायण गारु आयन एपी यूनिटेड फोरम आरटीए प्रेसिडेंट गा आयन वर्क चेस्तुन्नारु इप्पुडु आयन मनतो पाटु उन्नारु मरि अंशानिकि संबंधिंचि फर्दर गा प्रोग्रेस एमैना उंदा एवरैना रिप्लै इच्चारा लेदा अनि वारिनि अडिगि तेलुसुकुंदाम नमस्कारं सत्यनारायण गारु नमस्ते సో మరి ఇప్పుడు మీరు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కొండవోలు సుధాకర్ గారి పై అలాగే సిఐడి చీఫ్ సంజయ్ గారి మీద చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కేసులు ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని కావచ్చు లేకపోతే ఓఆర్కి సంబంధించి అలాగే అంగళ్లకు సంబంధించి ఇలా చాలా వాటి మీద వీరిద్దరూ కలిసి ఇతరత్ర రాష్ట్రాలలో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది జరిగితే ఒక రాష్ట్రంలో అయితే ప్రెస్ మీట్లు ఇతరత్ర రాష్ట్రాల్లో వాళ్ళు పెట్టారు ఈ అంశానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని మీరు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కదా సో దాని అప్డేట్ ఏంటండి స్టేటస్ ఏంటి ఏపీ హైకోర్టులో పిల్లి దాఖలు చేయడం జరిగింది ఆ పిల్లికి సంబంధించి కోర్టు వారు నంబర్ నిన్న ఇచ్చేశారు 170/2023 అని ఈ రోజు లిస్ట్ లో కూడా వచ్చిందండి చీఫ్ జస్టిస్ కోర్టులో వచ్చింది దాని నిమిత్తం మా వాదనలు వినిపించడం జరిగింది దానికి కోర్టు వారు ఏంటంటే ప్రజాధనం ఎంత వృధా అయింది వాటికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉన్నాయని అడగటం జరిగిందండి కోర్టు వారు ప్రజాధనం ఎంత వృధా అయిందనే సంబంధించిన కొన్ని లక్షల రూపాయలు వృధా జరిగిందండి ఆ లక్షల రూపాయలకు సంబంధించిన డీటెయిల్స్ ఎవరైతే ఖర్చు పెట్టారో గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ వారు మాకు ఇవ్వట్లేదు ఆర్టీ అడిగినా కానీ మీరు ఆర్డర్ ఇస్తే మేము వాళ్ళని సమన్ చేపిస్తాం కోర్టుకి లేదా మేము మళ్ళీ ఆర్టీ వేయమంటే మీ ద్వారా మీరు చెప్పారని వేస్తామని చెప్పేసి అడగటం జరిగింది కోర్టు వారు దానికి అనుమతి ఇచ్చారు మీరు ఆర్టీ వేయండి ఆర్టీ ద్వారా అడగండి ఇవ్వకపోతే అప్పుడు కోర్టుకి పిలిపిద్దామని టైప్లో చెప్పారు వారం రోజులకు మళ్ళీ వాయిదా వేశారు ఈ విషయం మీద ప్రభుత్వం వారిని కూడా కౌంటర్ దాఖలు చేయమని చెప్పి జరిగింది ఓకే సో అంటే మీకు అసలు ఎందుకు అనిపించింది ఇలా పిటిషన్ వేయాలి అనేసి ఇక్కడ యాక్చువల్ ఏంటంటే నేనైనా కాదండి ఎవరైనా బాధ్యత గల పౌరుడు ఎవరైనా సరే ఈ ప్రజాధనం అనేది ప్రజలకు సంబంధించింది ప్రభుత్వం అనేది కాదు ప్రభుత్వం అంటే ప్రజలదే ఇక్కడ ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి కాదు కాకపోతే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో జరగనివ్వండి లేకపోతే పబ్లిక్ మీటింగ్లు అవ్వండి ఏదైనా కానీ ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు ప్రధానమంత్రి కానీ వీళ్ళందరూ కూడా ప్రజాధనం ద్వారానే అక్కడ మీటింగ్లు పెడుతున్నారు ప్రజాధనం ద్వారానే ఖర్చు పెడుతున్నారు వాళ్ళ సొంత డబ్బులు కాదు మనం ఏంటంటే 5 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళ సర్వీస్లో ఎంతకాలం ఉంటే అంతవరకు ప్రభుత్వాలుగానే మనం నియమించుకున్నాం వాళ్ళు మనకు సేవ చేస్తారని పబ్లిక్ సర్వెంట్లుగా అంటే మనకి పాలేరుల కింద సేవ చేస్తారని కూర్చుని పెట్టుకున్నాం తప్పితే మన మీద వాళ్ళు పెత్తనం చేస్తారని కాదు కానీ ఆ విషయం మర్చిపోతున్నారు ప్రభుత్వాలు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ అందరూ మర్చిపోతున్నారు వాళ్ళకి ఖర్చు పెట్టిందంతా కూడా ప్రజల సొమ్ము అనుకోవట్లా వారిదే అనుకుంటున్నారు లేకపోతే వారికి ఆదేశాలు ఇచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారు ఈ విషయం గురించి పౌర సమాజం క్వశ్చన్లు అడుగుతుంటే వాళ్ళని పోలీసు కేసులు పెట్టేయటమో లేకపోతే అరెస్ట్ చేయటమో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుండేటప్పటికి పౌర సమాజం నోరు మెదపట్ల అందువల్ల ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి మనం ఎందుకులే మనకి ఎందుకులే అనే లెక్కలు వెళ్తున్నారు అందువల్ల ఈ విషయాల గురించి ఎవరు క్వశ్చన్ చేయట్లేదు కాబట్టి ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ స్టేట్ ప్రెసిడెంట్గా నేను గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా ఏదైతే ప్రతిపక్ష నాయకుడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అందుకు సంబంధించి వీళ్ళు వివిధ రకాల ప్రదేశాల్లో ప్రెస్ మీట్లు పెట్టారు కాబట్టి దీనికి ఇంకా కొనసాగింపుగా ఢిల్లీలో న్యూఢిల్లీలో 5-స్టార్ హోటల్లో పెట్టారు కాబట్టి 5-స్టార్ హోటల్ అనేది ధర్మసత్రం కాదు లేదా అది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫ్రీ సర్వీస్ కూడా కాదు కాబట్టి ఏదైతే హోటల్ ఉందో దాంట్లో ఖర్చులు పెడితే ఊరికినే పెట్టరు కాబట్టి డబ్బులు ఖర్చు అయి ఉంటాయి కాబట్టి ఆ డబ్బులకు సంబంధించిన ఇదంతా మనది కాబట్టి ఇదంతా కూడా ఇలా చేస్తే ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఇలాగే చేస్తారు ఈ గవర్నమెంట్ ఉందండి రేపొద్దున ఇంకో గవర్నమెంట్ రావచ్చు ఇదే టైప్ లో చేస్తారు ఇంకేమైంది మన సొమ్ము కదా వాళ్ళది కాదు కదా ఇది క్వశ్చన్ చేయకపోతే దీన్ని అరికట్టకపోతే ఇలా జరుగుద్దని చెప్పి గవర్నర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళ ఇద్దరి మీద యాక్షన్ తీసుకుని డబ్బులు రికవర్ చేయండి అని ఇమీడియట్ గా నేను ఎప్పుడైతే గవర్నర్ గారు కంప్లైంట్ ఇచ్చానో గవర్నర్ గారు ఇమీడియట్ గా వాళ్ళకి నోటీస్ పిలిపించడం జరిగింది ఆ లెక్కతో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం ఆపేశారు చూసారో లేదండి ఎక్కడ మాట్లాడలే అప్పటి నుంచి ఇది ఎఫెక్టే అంటే ఒక సామాన్యుడు తలుచుకుంటే ఒక బాధ్యత గారు పౌరుడు తలుచుకుంటే ఏది ధర్నాలు రాస్తారోకలు చేయక్కట్లా వాళ్ళు తప్పులను ఎత్తి చూపించాలా ప్రొసీజర్ ప్రకారంగా చట్టపరంగా ఆటోమేటిక్ గా అయ్యిద్ది అనమాట అందుకోసమే నేను
ఈ విషయం మీద నేను పోరాటం చేశాను. ఓకే, సో మరి సక్సెస్ అవుతానంటే నమ్మకం ఉంది, ఎందుకంటే ప్రభుత్వం కూడా మీకు ప్రూఫ్ అనేటువంటివి మీకు ఇవ్వాల్సి ఉంటుంది కదా, మీరు సబ్మిట్ చేసుకోవడానికి కోర్ట్ లో. సో ఆల్రెడీ అడిగితే కూడా మరి అంటే ఆల్రెడీ పిల్ వేశారు కోర్టు తరఫున ఇంకొకసారి, మరి మీ వైపుగా మీరు అనుకున్న విధంగా మీకు వైసీపీ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారా? ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఏం చేద్దామని ప్లాన్స్? ఓకే, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం లేకపోతే ఇంకోటి కాదండి, వైసీపీ అనేది ఎన్నికల్లో పోటీ చేయటం వరకే ఆ పార్టీ అండి. ఇక్కడ ప్రభుత్వం వచ్చేటప్పుడు ఏంటంటే ప్రజలు ప్రభుత్వం కింద రావాలా, ఎందుకంటే ప్రజలే ఎన్నుకున్నారు అక్కడ. అక్కడ పార్టీ పరంగా ఇక్కడ ఏమి లేదండి, ఈ ప్రభుత్వం అనేది ప్రజలదే, ప్రజలు డబ్బుని ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఏది వాళ్ళు ఏ టైపు వృధా చేశారనేది ఇక్కడ నేను ఒక పౌరుడిగా అడుగుతున్నాను కాబట్టి నాకు ఇవ్వాల్సిందే. ఇవ్వలేదు అనుకోండి కోర్టు ద్వారానే ఇప్పుడు సమన్ చేపిస్తా. నేను ఎవరైతే సత్య అధికారులు ఉన్నారో, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఆఫీసులు ఉన్నారో సచివాలయంలో, ఆ ఆఫీసర్నే నేను కోర్టుకి రమ్మని చెప్పి సమన్ చేపిస్తానండి. ఎందుకంటే ఖర్చు అయింది, మీరు ప్రత్యేక విమానాల్లో వెళ్ళినట్టు తెలిసిందండి, దాంట్లో సీఎంఓ ఆఫీస్ కి సంబంధించిన ఆఫీసులు కూడా వెళ్ళారంట ఢిల్లీలో. ఎందుకంటే ఆ రోజు నేను వీడియోలో చూశాను, టీవీలో చూశాను, అదే పేపర్లో కూడా వచ్చింది. ఇవన్నీ అబ్జర్వ్ చేసినట్టు అయితే ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నట్టే, అందుకే ప్రభుత్వం వారు ఆ సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వట్లా. అయితే ఇవ్వలేదని మనం ఏమి అనుకోవక్కర్లా, ఎందుకంటే కామన్, వాళ్ళు తప్పనిసరి కాబట్టి వాళ్ళు బయట పెట్టడానికి ఇష్టపడదు. కాబట్టి నేను కోర్టుకు వచ్చాను కాబట్టి కోర్టులు అన్ని ఇవ్వాల్సిందే, ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులు కాదండి, మనవి అంటే ప్రజలవి, డబ్బు ప్రజలు అడిగితే ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కోర్టు ద్వారా నేను సమన్ చేపిస్తాను, అడుగుతాను, వాళ్ళు ఇవ్వాల్సిందే. ఎవ్వరో అంటాక లేదండి, ఇందులో ఏంటంటే ఎంత డబ్బు ఖర్చు అయింది అనేది ఇప్పుడు చెప్పాలి. మేము ఖర్చు పెట్టలేదు అన్నారు అనుకోండి, ఖర్చు పెట్టలేదని అఫిడవిట్ వేయమని అడుగుతాను. తప్పు ఉందనుకోండి నా మీద యాక్షన్ తీసుకోమంటాను, ఎందుకంటే నేను అన్ని కూడా చూసినాకే, అన్ని ఆధారాలు సేకరించినాకే నేను ముందుకు వచ్చాను. కాబట్టి ఎన్ని లక్షల రూపాయలు అయినాయి, ఇలా ఎన్ని కోట్ల రూపాయలు అయినాయి మనకి ఫిగర్ తెలియాల, కోర్టు వారు అదే అడిగారు అనమాట, ఎంత ప్రజాధనం దుర్వినియోగం, దానికోసం ఇప్పుడు కావాలండి. ఓకే, అది ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి పిల్లేసని అన్నారు కదా, ఆ డాక్యుమెంట్స్ ఎంతెంత ఖర్చు అయింది, ఏమైంది, ఏంటి అనేసి అది. సో మరి ఇప్పుడు ఎంత టైం ఇచ్చారు మీకు దీనికి సంబంధించి మళ్ళీ సబ్మిట్ చేయడానికి ప్రూఫ్స్ అన్ని డాక్యుమెంట్స్? కోర్టు వారు వారం రోజులే టైం ఇచ్చారండి. ఈ వారం రోజుల్లో మమ్మల్ని ఏంటంటే మరి ఒకసారి ఆర్టీ వేయండి అన్నారు. ఆర్టీ వేస్తాము, ఏది కోర్టులో ఏదైతే పిల్లి నెంబర్ అయిందో ఆ పిల్లి నెంబర్ పెట్టి కోర్టు వారు అడగటం జరిగింది. మీరు 2 డేస్లో ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతామండి అఫీషియల్గానే. అదేవిధంగా నెక్స్ట్ ఈ వాళ్ళు వీడియోలో మాట్లాడారు కాబట్టి వాటికి సంబంధించింది కూడా ట్రాన్స్లేషన్, అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడిన దానికి అవసరం లేదు కానీ తెలుగులో ఏదైనా మాట్లాడితే ట్రాన్స్లేషన్ కాపీలు కూడా పెట్టమన్నారు కోర్టు వారు. అదేవిధంగా నేను వీడియోలు ఏమైనా ఇప్పటికి మళ్ళీ డిలీట్ చేసేసినా కానీ ఎవిడెన్స్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన కూడా ఏ ఛానల్లో ఉన్నారో ఆ ఛానల్ వాళ్ళకి సమన్ చేయమని కూడా కోర్టు వారిని అడగడం జరిగిందండి. దీనికి అందరికీ వారం రోజులు టైం ఇచ్చింది. అదేవిధంగా గవర్నర్ గారు ఇమ్మన్నారండి, సర్టెన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా నాకు ఇమ్మన్నారు. ఏది రాష్ట్ర గవర్నమెంట్కి ఎందుకు ముందే జారీ చేశారు హోంశాఖ వారికి, ఆ డాక్యుమెంట్లన్నీ నాకు ఇవ్వలా, దాని మీద కూడా గవర్నర్ గారు ఫిర్యాదు చేస్తానండి. ఎందుకంటే వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి హోమ్ సెక్రటరీ మీద చర్యలు తీసుకోమని కూడా ఇస్తానండి గవర్నర్ గారు, రేపిస్తాను. ఓకే, సో మీరైతే వెనకడిగే వేయకుండా ఈ అంశానికి సంబంధించి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. సో చెప్పండి, ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడ న్యాయ పోరాటంలో వెనకడుగు అనేది వేయకూడదండి. ఎవరైనా బాధ్యత గల పౌరులు ఎవరైనా కానీ తప్పు జరిగింది క్లియర్ కనబడుతుంది. ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే ఎంతో జరగట్లేదు కదా అనుకుంటున్నారు, ఏమంటే 10 రూపాయలు కానీ 10 పైసలు కానీ లేకపోతే 10 లక్షలు కానీ మన డబ్బులే కదండి, మనం అడగకపోతే ఎవరు అడుగుతారు? ఇప్పుడు జవాబుదారితనం అక్కడ వచ్చి చెప్పండి, ప్రభుత్వం మీద జవాబుదారితనం రావాలంటే ఇలా అడగాల. అది కూడా ఏంటి, చట్టపరంగా అడిగారు అనుకోండి వాళ్ళకే తెలుసు తప్పులు ఎక్కడ ఉన్నాయి, ఒప్పులు ఎక్కడ ఉన్నాయని. ఆ తప్పుల మీద సరిచేయటం అనేది మనం పట్టుకుంటే ఈ బాధ్యతగా పౌరులు అడగటంతోనే వాళ్ళు భయపడతారు, ఇంకేం లేదు. తర్వాత తప్పులు చేయడం మానేస్తారు, అదేవిధంగా జవాబుదారితనం కూడా పెరిగింది. అలా అని చెప్పి మనం వ్యవస్థను ఒక్కసారి మార్చలేము కానీ స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వెళ్ళి, ఎవరైనా మనల్ని చూసి ఇంకొకరు వస్తారండి, ఇంకొకరు వస్తారు కదా, ప్రశ్నించడం నేర్చుకుంటారు కదా, అది కూడా న్యాయ పోరాటం, అంతేగాని ధర్నాలు రాస్తారు ఈ రోజులు కాదు కదా. సో మరి ఏపీసీఐడి చీఫ్ సంజయ్ గారు కావచ్చు, అలాగే అదనపు ఏజీ పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, సో వీళ్ళిద్దరూ మళ్ళీ కోర్టులో హాజరవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుందంటారా రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో నేను వస్తుందనే కోరుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళని ఇద్దరిని సమన్ చేయమని చెప్పాం కాబట్టి కోర్టు వారు ఈ వారం రోజుల తర్వాత ఆర్డర్ జారీ చేస్తానన్నారు కాబట్టి
డెఫినెట్లీగా వాళ్ళకి నోటీసులు జారీ చేస్తారండి. ఎందుకంటే హాజరు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రజల జీతాలతోనే కదా వాళ్ళు అక్కడ కూర్చునేది, పబ్లిక్ సర్వెంట్ గా కూర్చున్నారు కాబట్టి వాళ్ళు అది అధికారి దుర్వినియోగం పాల్పడారు, అదేవిధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, అదేవిధంగా ఏదైతే ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు పెట్టారో దానికి సంబంధించిన ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నారు. మరి వీరు కూడా సేమ్ కేసులోనే ప్రెస్ మీట్లు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తించుకున్న కొద్దిగా క్రిమినల్ కాన్స్పిరసీతో అంటే నేరపూరిత కుట్రతో వాళ్ళు ఎవరో చెప్పారనేది వెళ్ళారు కాబట్టి ఈ కుట్రలన్నీ బయటకు రావాలా. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు కేసు అవ్వచ్చు, అధికార పక్ష నాయకుడు ఎవరైనా కానివ్వండి, తప్పు జరిగింది ఒక బాధ్యత గల పౌరుడిగా పట్టుకున్నాం కాబట్టి దీంట్లో మాత్రం అన్ని వెలుగులోకి రావాలి, సమగ్రమైన దర్యాప్తు కావాలి. ఓకే, డెఫినెట్లీ అండి. మీరు ఏదైతే ఒక పిటిషన్ వేశారో కోర్టులో దానికి సంబంధించి మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్ అఖిల్.